బర్రెంటేనట నవ్వులాట గేదంటేనే పాలు పెందంటే కుంప మునుగుతుందట పేడంటేనే ఎరువు రోడ్డని మలకిటోళ్లకు సడకంటే ఏవగింపు ఆఫీస్ అని అఘోరిస్తూ కచేరంటే వాళ్ళకు కటువు సీరియల్ అంటే తెలుగు సిల్సిలా అంటే ఉర్దు మూడు పాళ్ళు ఇంగ్లీష్ వాడుకుంటా మన తెలంగాణ మాటలల్లా ఒక్క ఉర్దు పదం దొర్లంగానే ఆ నిగిలించేడి సమగ్రాంధ్ర వాదులను ఏమనవలనూ తోచదు ఇగో ఈ మాటలన్నీ చెప్పింది మన కాలోజీ నారాయణరావు సార్ మన భాషను యాసను ఎక్కిరించినోళ్లకు శంపదెబ్బ కొట్టినట్టు రాసిండు కాలోజీ సారు మరి తొమ్మిదో తారీఖు నాడు మన తెలంగాణ భాష పండగ దినం అంటే గా సారు పుట్టినరోజు అన్నట్టు అందుకే ఓ పారి మన భాష కమ్మదనం గురించి మనం మాట్లాడుకుందాం తెలంగాణకు పుట్టు వంటి కాలోజీ సారు జయంతి రోజును తెలంగాణ భాషాధీనం చేసింది మన సర్కారు తెలంగాణ భాష అంటే గోషి గొంగడిగాళ్ళు మాట్లాడతారనే మొండితనం విడిచిపెట్టాలే బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష కావాలన్నడు కాలోజీ చేశారు అంటే మన బల్లల్ల పుస్తకాల్లో అంత మనం మాట్లాడుకునే భాషే ఉండాలి భాష అంటే బర్లగాసుకునే పెంట కూడా ముచ్చట చెప్పితే అర్థం కావాలి బడికి పోయిన పిలగాడు అడుక్కొచ్చిన భాషల కాకుండా అమ్మ నేర్పిన భాషల్ని మాట్లాడుకోవాలి అవ్వా అవ్వా మా బల్లె ఇయ్యాల బర్రెపాలు తాగితే పెయికి బలం అని చెప్పిరే ఆ కూరలు కళ్ళకు మంచిదని అవ్వా అంటే ఆ తల్లి ఎంత సంబరపడుతుంది అంటే పొల్లు పొల్లు నవ్వుతారని మన ఆనకాయ అంటే ఎక్కిరిస్తారని కర్జకాయలంటే కండ్లు మిట్కరి అస్సలు అనుకోవద్దు అట్లనా గట్లనా అంటే అదేం భాషరో అంటారని నువ్వు అని మాట్లాడితే మర్యాద లేదంటారని నాస్తా అంటే కొంపలు మునిగినట్టు చేస్తారని పానాదంటే పగలబడి నవ్వుతారని సడుగంటే చెవులు కోసుకుంటారని యాసను మరుగున పెట్టి భాషను దాచిపెట్టద్దు శిచ్చ కాక పెదనాయన చిన్నవ్వ సడ్డకుడు యారాలు ఆడిబిడ్డే అన్న పిలుపులు మనయి సింధుభాగోతం ఒగు కథ బుర్ర కథ యక్షగానాల కమ్మదనం మన భాషది శాని భాష మోజులవడి సచ్చిపోయే మన తెలంగాణ భాషకు జీవి గంజి బతికిద్దాం పరాయోళ్ల భాషకు మర్యాదిద్దాం అన్న మాట కొద్దీ మెదులుదాం అసంటి కాలోజీ సారు పుట్టినరోజు నాడు మన సర్కారు భాషా దినోత్సవం చేస్తున్నదంటే ఇప్పుడున్న అన్ని పుస్తకాలల్లా రాతలన్నీ మారుస్తుంది కావచ్చు సర్కారు